అభివృద్ది వైసీపీతోనే సాధ్యమని యాదవ నాయకులు అన్నారు. శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏనుగు చెట్టు వద్ద గల ప్రమీల విడుది గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యకుడు కె కోటి యాదవ్, కమిటీ సభ్యులు రూపొందించిన కరపత్రాలను వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాదవులకి ఏమి చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం యాదవ సోదరులను ఉపయోగించుకొని ఎలా చేశారనే దానికి మీకు తెలియజేయడానికి, మీకు అందరికీ తెలుసు విఘ్నులు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా, మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యాదవులకి ప్రథమ స్థానం ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక యాదవ మహిళకి కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు, గుర్తింపు తీసుకొచ్చారు. యాదవుల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు. సోదరుడు అనేటువంటి వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా చేసిన ఘనత ఎవరిదైనా ఉందేనంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అని నేను తెలియజేస్తాను. ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చరిత్రలో ఎక్కడ కూడా యాదవ సోదరులు చేసినటువంటి సందర్భం లేదు, అది మా బాలినేని వాసన్న. ఏ రూపాయి ఆయన కోరితే పార్టీ ఫండ్గా కొన్ని లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకపోయినా కూడా యాదవులను పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒక యాదవుడైన నాకు కొటార్ రామచంద్రరావుకి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చాడు. అట్లాగే మా అల్లుడు కటారి శంకర్కి మన నగర అధ్యక్షుడిగా చేసి మా యాదవ సోదరులందరినీ కూడా ఆయన గౌరవించాడు. ఈరోజు నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 70 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఏది యాదవ కళ్యాణ మండపం కట్టుకోవడానికి కానీ మన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా కట్టుకునేదానికి కూడా ఆయన వంతు ఆయన సహకారం ఇస్తూ ఉన్నారంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం. యాదవ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. పోయినసారి ఒకళ్ళకి ఇచ్చారు జగన్ గారు, వాసన్న ఈసారి పట్టుబట్టి 2 అసెంబ్లీ సీట్లు కేటాయించుకున్నారు, ఒకటి కనిగిరి, 2వది వచ్చేసి కందుకూరు. ఏనాడు కూడా ఒక యాదవుల్ని ఓటు బ్యాంకుగా చూసేనే తప్పితే తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా బీసీల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశం చేయలేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ కూడా గమనించండి. ఎందుకు మనం జగనన్నకి ఓటు ఎందుకు వేయాలనేది తెలుసుకోండి. శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు, వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బీసీలకి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి, ఆయన మరి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా ఉన్నారు, మరి ఆయన హయాంలో ఎంతవరకు వీరికి రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా మరి ఏ రకంగా ఆయన అభివృద్ధి పరిచారనే దాని మీద గతంలో కూడా యాదవ ఆత్మీయ సదస్సు పెట్టాం, దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా మరి నియోజకవర్గ స్థాయి యాదవ సోదరులు సోదరి మనందరూ వచ్చి దాన్ని విజయవంతం చేశారు ఆ సభని, వారికి ధన్యవాదాలు. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి ఇంతవరకు మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ మన బీసీలకు యాదవులకు రాలేదు, అటువంటిది మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన యాదవ సమాజ వర్గానికి మరి కొటార రామచంద్రరావు మా మామకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఈ కార్పొరేటర్ల విషయంలో కూడా ఎక్కువ మందికి వాళ్ళతో టీడీపీ నాయకత్వంతో పోలిస్తే మనకి అన్నింటిలో కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వటం. మరి గ్రంథాలయం కూడా 5 ఇయర్స్ దాదాపు 3 ఇయర్స్ నుంచి గ్రంథాలయం చేయమని ఉన్నారు. గతంలో ప్రత్యేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసి మరి ఆయన సమావేశం కూడా కనిగిరిలో పెడతాం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవే. మరి అన్నింటిలో కూడా మరి వ్యక్తులకి సీట్ ఇవ్వడం కదా, వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా ఆయన పడే తాపత్రయం మరి అందరం ప్రజలందరం చూస్తున్నాం. ముఖ్యంగా యాదవ సమాజ వర్గం తెలుసుకోవాలి, బీసీలు కూడా అందరం మరి ఎవరైతే మనకు అండగా ఉండాలో వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మరి మీ మీడియా ముఖ్యంగా ప్రతి యాదవ సమాజ వర్గ సంబంధించి సోదరి సోదరి మనందరం రిక్వెస్ట్ చేస్తూ, వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ మనకి ఎన్టీ రామారావు గారు ఉండే టైంలో అప్పుడు మన యాదవులకి ఒక ఇల్లు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలోకి వచ్చినాక యాదవులను తొక్కటం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఆ రోజుల్లో మన మినిస్టర్గా పనిచేస్తున్న కృష్ణ యాదవ్ గారిని జైలుకు పంపించి గందరగోళం చేశాడు.
అక్కడ నుంచి చూసుకుంటా వస్తే మన యాదవుల్ని తొక్కటమే కానీ వాళ్ళు మన యాదవులకు సపోర్ట్ చేసింది ఏమీ లేదు. ఎందుకనంటే ఆ రోజు కొప్పోలు విషయంలో మన యాదవ్ మోడిపోయిన నాగేశ్వరరావు గారిని ఏం లేదు, చిన్న గొడవే అది. వాళ్ళ కమ్యూనిటీ అతను ఊరకు అలా నెట్టితే అతనికి ఏదో బై మిస్టేక్ చిన్న ఇది జరిగిందని మన నాగేశ్వరరావు చాలా గందరగోళం చేశారు. పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించి ఈ జనార్దన్ చాలా గందరగోళం చేశాడు. ఇప్పుడు మన యాదవ మిత్రులకు ఏవో మాయ మాటలు చెప్పి పార్టీలోకి రప్పించుకోవటానికి ఇది చేస్తున్నాడు. యాదవ సోదరులారా, మేము చెప్పేది ఒకటే విన్నపు, మనకి అన్నీ బాగుండాలి, అంతా ఇదిగా ఉండాలనుకుంటే పైన జగనన్నను గెలిపించుకోవాలా, ఇక్కడ మన వాసన్నను మనం గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చేసుకోవాలని చెప్పి నా కోరిక. వాసన్న తప్పితే యాదవులకి న్యాయం ఎవరు చేయలేరు, ఈ ఒంగోలులో చేయలేరు. అంత మంచి నాయకుడు యాదవులకి మళ్ళీ కూడా నాయకుడు చిక్కడు. అందుకని వాసన్నకు కాదు గెలిపించుకోవాల్సిన అవసరం యాదవులకి మనకుంది. జనార్దన్ గారు ఏం చేయడు, యాదవుల మధ్య సిచ్చు పెట్టి యాదవులు తన్నుకొనేటు చేసేవాడే జనార్దను. అది మేము గతంలో కూడా యాదవ సంఘాల తరపు చూసాము జనార్దన్ గారిని. ఆయన ఏం లేదు చెప్పుకోవడానికి, ఏం లేక మనకు తగాదులు పెడతాడు. అందుకని జనార్దన్ గారి మాటలు ఎవరు నమ్మొద్దు. పోయిన గతం అతని ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక మహిళ ముసలామా లెగోలేని వాళ్ళు కూడా ఉంటే వాళ్ళకి చెప్పా చేయకుండా వాళ్ళ జనాలను తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి నడి రోడ్లో ఇసిరేసి ఆ రోజు వాళ్ళు కిరసనాలు పోసుకున్నా కూడా కనీసం యాదవ మహిళని గౌరవం కూడా లేకుండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అది అడిగారని చెప్పి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి అతి దారుణంగా వాళ్ళని హింసించి పక్కనేసి ఇబ్బందులు పెట్టాడు. యాదవుల మీద ఆయనకి ఏమి ప్రేమ ఉండదు. కాకపోతే మనం కలవకుండా తగాలు పెడతారు. ఒక్కసారి యాదవులు కూడా ఆలోచించాలి. అక్కడ ఉన్న టీడీపీలో ఉన్న అంతా పసుపు ముసుకు కప్పుకొని పసుపు కళ్ళకు చూపిస్తూ మోసం చేస్తూ జనార్దన కాలం వెళ్ళబుస్తున్నాడు. తప్పితే యాదవులకు ఆయనకి ఎప్పుడు ఆయనకు అసలు ప్రేమ ఉండదు. ఆయన అంతా నటిస్తాడు, అది మనం అందరం గమనించాలి. అందువల్ల